ఇప్పుడు మనిషి వస్తారండి, మండే కదా, ఆయనతో పాటు నేను ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయాలి. ఆయన కొబ్బరి నీళ్ళు తాగలేదని, లేకపోతే తాగినా నేను బయటపడేశానని కొబ్బరి బోండం, రాజమండ్రి నుంచి హైదరాబాద్ కాయలు రావట్లేదు, బెంగళూరు కాయలు దొరకట్లేదు, అసలు కొబ్బరికాయలు మా వీధిలో కనిపించలేదు, కనిపించినా నాకు కనిపించలేదు, ఇలాంటి ఏదో ఒక సోచి చెప్పి ఇగో మనకి ఇవాళ కీరా తీసుకొచ్చి దీంతో ఏ పళ్ళో పూలో తయారు చేస్తారు. రండి రండి, ఇంక మీరు రండి, మీరు వచ్చి కొబ్బరికాయని మాత్రం కార్వ్ చేయకండి. చెప్పేశారా అన్ని చెప్పా. ఫస్ట్ మా ప్రేక్షకులకి హాయ్ చెప్పి మీ కత్తులు కటార్లు తీసుకొని ఇవాళ క్యూకంబర్ మరియు జుకినీతో మీరు ఏం చేయబోతున్నారో తెలపండి. కుకుంబర్తో, కుకుంబర్ జుకినీతో ఏంటంటే ఒక ఫ్లవర్స్ చేసుకుంటాం రెండింటితో. చెప్పాగా ఇందాక పళ్ళు పూలు ఇవే, ఇంకేం ఉండవు. నెక్స్ట్ సో ఫ్లవర్స్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కుకుంబర్ యూజ్ చేస్తున్నాను. సో కుకుంబర్ ఏం చేద్దాం అంటే ఏముంది, ముందుగా ఓ బేస్ తయారు చేసుకుంటారు, బట్ చేయట్లేదు. ఎచ్చేసేసాం, తీసేసి జాగ్రత్తగా నిలబెట్టేసి ఫస్ట్ అయితే ఒక ఎడ్జ్ రిమూవ్ చేద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా ఒక థిన్ స్ట్రిప్ కట్ చేసుకోవాలి, కొద్దిగా సాసం చేసుకోవాలి. తిన్నది ఇక్కడ దాకా తిన్నే ఉంది కానీ ఇక్కడ నుంచి మొత్తం అడ్జస్ట్ చేద్దాం. దాని ఏముంది అంటే ఆడియన్స్ చూసరికి మన వ్యూస్ చూసరికి కొంచెం భయం వేసింది. సో ఆ విధంగా ఒక త్రీ చేసుకోవాలి. సో ఇది కొద్దిగా రాలేదు కదా, అడ్జస్ట్ చేసుకోవాలి. ఏం చేద్దామంటే ఈ మూడింటిని వన్ బై వన్ ఓవర్లాప్ చేసుకుంటాం. ఓవర్లాప్ చేశాక పైప్ తీసుకుని ఒక సైడ్ మొత్తం కట్స్ పెట్టుకుంటాం. దీన్ని చుట్టాలి, అది పగిలిపోదా? పగిలిపోదు పక్క. మనం థిన్ స్ట్రిప్స్ కట్ చేసాం కాబట్టి తొందరగా పగిలిపోదు. ఒకవేళ మనకి స్ట్రిప్స్ కొద్దిగా థిక్గా ఉంటే మాత్రం పగిలిపోదు. బట్ ఇక్కడ మనం ఏంటంటే కొద్దిగా థిన్గా కట్ చేసాము, సో తొందరగా పగిలిపోదు. ఇప్పుడు టూత్ పిక్ తీసుకొని రోల్ చేసిన స్ట్రిప్స్ అన్నింటినీ పక్క పక్కనే ఉంచడానికి టూత్ పిక్ తీసుకొని ఎస్ ఇక్కడ చేస్తే టూత్ పిక్ ని లోపల దాకా పెట్టేద్దాం. అండ్ ఇట్ సైడ్ కూడా రాలేదు, ఓపెన్ చేసుకుంటే బాగుంది. ఇది ఇదేదో జాపనీస్ ఆరిగామి స్టైల్ ఫ్లవర్ లాగా ఉంది, మొత్తం పర్ఫెక్ట్ గా జామెట్రికల్ షేప్స్. అసలు నేను చైనీస్ అనుకున్నాను, జపనీస్ వచ్చిందా? ఒకటి అయిపోయింది ప్రస్తుతానికి. ఇప్పుడు క్యాట్ తీసుకుందాం. రైట్, క్యాట్ తీసుకొని జనరల్గా లీవ్స్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు క్యారెట్స్. ఓకే, రకరకాల లీవ్స్ చేయడానికి. బట్ ఇవాళ మనం ఏంటంటే సింపుల్ వేలో ఒక లీవ్ చేద్దాం. ఏ లీవ్ చేయబోతున్నారు మీరు, ఏ ఆకు? కొబ్బరాకు. కొబ్బరాకు చేస్తారా? యా, నేను తాటాకు అడిగేవాడిని. రెండు ఒకటి ఎలా ఉంటాయి? లేదు, కాదు, అసలు ఉండవు. అంటే అవి కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఇలా ఉంటుంది. ఇవన్నీ ఇలా ఈకలు ఈకలుగా పెద్దగా పొడుగుగా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే కొబ్బరికి చేస్తున్నాను, తర్వాత తాటాకు చేస్తున్నాను. సో ఒక క్యారెట్ సర్లేండి, అలా కొబ్బరికాయతో కార్వింగ్ చేయట్లేదు కాబట్టి కనీసం కొబ్బరికాయకి సంబంధించిన ఒక ప్రోడక్ట్ అన్న తయారు చేస్తున్నాడు. ఓకే, సో ఈ ఎడ్జ్ తీసేద్దాం. ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి మీ పేమెంట్ ఓకే చేసేస్తాను నేను. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇలా ట్రయాంగిల్ స్లిట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం, ఎందుకన్నా చెప్తాట. సో ఫస్ట్ వన్, టూ. ఓకే, అదేగా వెజ్ మాదిరిగా, అదే వెజ్ మాదిరిగా అడ్జస్ట్ తీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇటు అడ్జస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే నైఫ్తో ఎడ్జ్ తీసుకుంటాం. Thank you.
ఏంటి మీకు ఏ యాంగిల్ లో మీకు కొబ్బరి కాకుండా కనిపిస్తున్నాయి? నాకైతే కనిపిస్తుంది అది. బ్యూటీ లైజ్ ఇన్ ది ఐ ఆఫ్ ద బిహోల్డర్ అన్నట్టు శ్రీకాంత్ గారి కార్వింగ్ లైజ్ ఇన్ ది హై ఇన్ ది హ్యాండ్ ఆఫ్ శ్రీకాంత్ హింసెల్ఫ్. ఓకే, లేదు యాక్చువల్లీ చాలా బాగుంది. అండ్ టమాటోతో సింపుల్ ఫ్లవర్స్ చేసుకో. సింపుల్ ఫ్లవర్స్, చాలా సింపుల్ ఫ్లవర్స్. ఫస్ట్ దానికి ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక స్లిట్ పెట్టుకోవాలి. స్లిట్ పెట్టుకోవడం అంటే అడ్డంగా నిలువుగా టొమాటోని కట్ చేసుకోవాలి, చేయాలి. అండ్ అగైన్ మళ్ళీ దాన్ని క్రాస్గా కట్ చేసుకుందాం. అండ్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక షార్ప్ నైఫ్ వాడితే బెటర్. అండ్ ఇలా స్లిట్స్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా వన్ బై వన్ ఓపెన్ చేయాలి. మనం జాగ్రత్తగా కట్ చేసుకుంటూ ఈ విధంగా, తర్వాత ఇది ఎలాగో ఇలా వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది. ఓకే, ఇలా అన్ని ఓపెన్ చేసుకొని. ఓకే, అప్పుడు అన్ని వచ్చేస్తాయా? అన్నీ వచ్చేస్తాయి. ఓకే ఓకే, ఇవి ఓపెన్ అయిపోయాయి. అండ్ బేసికల్లీ టమాటో ఎండాకాలం మనకు చాలా మంచిది, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ చాలా వరకు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు టమాటో తినకూడదు అంటారు. అవును, ఎందుకంటే బేసికల్లీ దీంట్లో ఉన్న మనకి ఏవైతే యాంటీఆక్సిడెంట్ ఉందో అది ఫిల్టర్ చేయలేదు అనమాట. ఇదనే కాదు, సీవిటన్ బేస్డ్ ఏదున్నా, లెమన్ కానీ ఇటువంటివి ఏవి ఉన్నాయంటే అసిడిక్ బేస్ వల్ల స్టోన్స్ ఫార్మ్ అవడానికి కాంబినేషన్స్. అండ్ పాలకూతో టమాటా తినొద్దు అంటారు, అవును అది కరెక్ట్ అయితే కాదు. కాదా? తినొచ్చు, తినొచ్చా? ప్రాబ్లం ఏం లేదు. పాలకూరతో టమాటో తినకూడదు అనేది కరెక్ట్ కాదు, హ్యాపీగా తినేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ టమాటో మనకి అట్లీస్ట్ మంత్లీ ఒక 2 times తింటే మనకి. అండ్ ఇంకోటి బాగా హెల్ప్ అయిందంటే వెయిట్ లాస్ వాళ్ళకి. వెయిట్ లాస్ వాళ్ళకి టమాటో రోజు తింటే, రోజు తినకండి, మరీ జలుబు చేస్తుంది చలికాలం వర్షాకాలం అయితే. ఓకే, 3 days ఒకసారి, 4 days ఒకసారి కంపల్సరీ టమాటో తీసుకుంటుంటే ఏంటంటే బాడీ ఫిట్గా ఉంటుంది. మనకి బేస్ మనకి నార్త్ ఇండియన్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ డిషెస్లో చూసుకుంటే వాళ్ళు మక్నీ గ్రేవీ చేసుకుంటారు. మక్నీ మనకి పన్నీర్ బటర్ మసాలాకి, లైక్ బటర్ చికెన్కి ఒక గ్రేవీ ఇస్తున్నారు టమాటో, రెడ్ గ్రేవీ. అవును, అది మొత్తం ప్రిపేర్ చేసేది ఏంటంటే టమాటోస్ తోనే. సో వాళ్ళు ఆ రేంజ్లో టమాటోస్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోటి ఫారెన్లో చూసుకుంటే మనకి బేసిక్గా జనరల్గా ఇప్పుడు యుఎస్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని అడిగాను చికెన్. నీ కూడా యుఎస్లో ఫ్రెండ్ ఉన్నాడు? చాలా మంది ఉన్నారు నాకు, అంటే నా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. బేసిక్గా నేను ఒక్కడిని ఇక్కడ బావు కోసం ఇక్కడ పళ్ళు పూలు తయారు చేస్తున్నారు. ఎస్, బేసిక్ ఏమైందంటే నేను అతను కాల్ చేశాను, చికెన్ ఎంత అని అడిగాను అనమాట. అతను చెప్పాడు వెంటనే $2 సబ్బా అన్నాడు. అదే బాగా చీపే అన్నాను. సరే మరి చికెన్ వేసుకున్న టమాటో ఎంత అంటే $8 అన్నాడు. ఎందుకు అంత ప్రైస్ డిఫరెన్స్ అంటే చికెన్ కన్నా టమాటోలో న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ, సో టమాటో రేట్ ఎక్కువ అనమాట. చికెన్ రేట్ $2-3 కేజీ ఇచ్చేస్తారు, బట్ $9-8 టమాటో అమ్ముతున్నారు. అంటే వాళ్ళకి అర్థమైంది అనమాట, మన దగ్గర బేసిక్ వచ్చేది టమాటా రేట్ తక్కువ. అవును, మన దగ్గర ఏం చెప్తుంటారు, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఎక్కువ తినొద్దు, జలుబు చేస్తుంది, పులుపు మంచిది అని చెప్తుంటారు. బట్ అది కరెక్ట్ కాదు, ఎక్కువగా మినరల్ వాల్యూ ఎక్కువగా టమాటోస్లోనే ఉంటుంది. సో టమాటోస్ హ్యాపీగా ఎక్కువ తీసుకుంటే హెల్త్ మంచిగా కాపాడుకోవచ్చు, అలానే మరీ ఎక్కువ తీసుకో. సో మన టమాటో ఫ్లవర్ కూడా బేస్ చేద్దాం. బేసికల్లీ కొద్దిగా బేస్ లేకుండా బేసికలీ ఏది అవ్వదు, ఏది అవ్వదు. అండ్ మన శ్రీకాంత్ గారు రానేరారు. ఓకే, ఈ పువ్వు ఇంతే ఉంటుందా అంటే దానికి స్పైక్ హెయిర్ కట్ చేసినట్టు, లేకపోతే అది కొంచెం ఇంకేమైనా అది కొంచెం ఇలా? అంటే దీని బేసిక్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో అంటే కోల్డ్ వాటర్లో చిల్ వాటర్లో వేస్తే ఇంకా పిలుచుకుంటుంది. ఓ ఓకే. ఎస్, ఏదన్నా ఈవెన్ ఏ వెజిటేబుల్ అయినా కానీ మనకి కార్వింగ్ చేసిన వాటిని కోల్డ్ వాటర్లో వేస్తాం కంపల్సరీ. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రతి ఒక్క దాంట్లో ఒక 1% నుంచి 40% స్టార్చ్ కంటెంట్ ఉంటుంది. పొటాటోలో హైయెస్ట్, అందుకే పొటాటోని ఒక 1 minute పక్కన వదిలేస్తే గట్టిగా అయిపోతుంది, అందరికి స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. బట్ క్యారెట్లో కొద్దిగా తక్కువ, బీట్రూట్లో కొద్దిగా తక్కువ, వేరేస్ కమ్యూనిటీ టమాటోస్ ఏమని కొద్దిగా తక్కువ. ఈ స్టార్చ్ కొద్దిగా స్టార్చ్ని ఫ్రీజ్ చేయాలంటే ఏం చేయాలంటే మనకి ఫ్రిడ్జ్ వాటర్లో, ఓకే, అంటే మనకి ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ లో కానీ ఐస్ క్యూబ్స్ వాటర్ లో ఒక 2 minutes చేస్తే స్టార్చ్ ఫ్రీజ్ అయిపోతుంది. బేసిక్లీ చల్లటి నీళ్ళలో, చల్లటి నీళ్ళలో. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ వింగ్ ఉంది కదా స్టిఫ్ అయిపోతుంది, స్టిఫ్ అయినప్పుడు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకే 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 ఓకే, ఆ స్టిఫ్నెస్ వస్తుంది అనమాట. దేనికన్నా ఇప్పుడు లీవ్స్ కూడా కానీ గార్నిష్ కి వాడుతున్నప్పుడు కానీ లెట్ జ్యూస్ కూడా, అవి కూడా ఏంటంటే లెట్ జ్యూస్ ఐస్ బర్గ్ ఉంది. అవును, దాన్ని బేసిక్ ఏం చేస్తారంటే నార్మల్
క్యాబేజీ లాగా ఉంటుంది. అవును, దాన్ని హెవీ టెంపరేచర్ ద్వారా ఫ్రీజ్ చేస్తారు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే అది కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. మళ్ళీ దాన్ని మనం కొద్దిగా నార్మల్ టెంపరేచర్ వదిలేస్తే నార్మల్ గానే అయిపోతుంది, క్యాబేజ్ లాగానే ఉంటుంది మనకు, అలా ఉంటుంది అనమాట. సో టెంపరేచర్ ప్లేస్ మేజర్ రూల్ అనమాట. మనకి ఇదైతే ప్రస్తుతానికి ఇలానే ఉంది. ఓకే, మన ఆడియన్స్ చూసినప్పుడు కొద్దిగా కోల్డ్ వాటర్ వేసేస్తే ఓపెన్ అయిపోతుంది. తప్పకుండా. ఇప్పుడు అన్ని బాగున్నాయి, కీరాలు అయిపోయాయి, క్యారెట్లు అయిపోయాయి, టొమాటోలు అయిపోయాయి, కిడ్నీలో స్టోన్స్ అయిపోయాయి, అమెరికాలో ఫ్రెండ్స్ అన్ని అయిపోయాయి. ఇప్పుడు జుక్కినీతో మీరు ఏం చేయబోతున్నారు? జుక్కినీతో చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, బట్ ఇప్పుడు చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ మెలగలేమని. ఇగోండి, నెక్స్ట్ ఎపిసోడ్ కి నేనే ఓ ట్రక్ నిండా కొబ్బరికాయలు తీసుకొస్తాను. ప్రస్తుతానికి మీరు జుక్కినీతో పని కానిచ్చండి. నా మాట వినండి ఫస్ట్. తప్పకుండా, దాంతో కానిచ్చండి. జుక్నీతో ఇంతకుముందు నార్మల్ గా వింగ్ స్ట్రక్చర్ స్వాన్ స్ట్రక్చర్ చేసాం కదా. అవును, ఆ స్ట్రక్చర్ బేస్ చేసుకునే దీన్ని ఒక ఆర్వింగ్ చేద్దాం అనుకుంటాను. సో బేస్కి ఒక బేస్ క్రియేట్ చేసుకుందాం. బేస్ క్రియేట్ చేసుకుని నేను ఇప్పుడు వింగ్స్ ఇలా ఓపెన్ చేద్దాం. ఓకే, సో దానికోసం తప్పకుండా. ఇంత ముందు ప్రీవియస్ కార్వింగ్స్ లో ఎక్కువగా స్వాన్స్ కి గానీ వింగ్స్ కి గానీ మనం వింగ్స్ సపరేట్, సో ఆ విధంగానే ఇక్కడ మనం కొద్దిగా వింగ్స్ ని సపరేట్ చేస్తున్నాం. దీని నుంచి బేసికల్ వింగ్స్ ఏంటంటే చూపిస్తాను. ఒక్క స్ట్రక్చర్ ఓపెన్ అయితే బేసిక్ గా ఇదనమాట. ఒక విధంగా ఒక సైడ్ తీసేసుకున్నాం, సెకండ్ సైడ్ కూడా ఆ విధంగానే లాస్ట్ లేయర్. ఇప్పుడు 1x1 2 3 డిజైన్ చేద్దాం. చేయండి, కొద్దిగా నిండుగా ఉంటుంది. అంటే మీరు చెప్పినట్టు హంసరేఖ హంసరెక్కలు అన్నట్టు అయితే నాకు అంత పర్స్పెక్టివ్ కనిపించలేదు. ఓకే, కానీ డెఫినెట్లీ ఏదో సైఫై సినిమాలో ఒక క్యారెక్టర్ లాగా ఉందా? క్యారెక్టర్ లాగా, సైఫై సినిమాలో క్యారెక్టర్ లాగలేదు. సైఫై సినిమాలో ఇలా ఇది బెల్ట్ దగ్గర పెట్టుకుని దీంట్లోంచి ఇలా సడన్ గా తీస్తే పెద్ద స్వోర్డ్ కత్తి లాంటిది ఏమైనా వస్తే ఎలా ఉంటుంది, అలా ఉందన్నమాట. అనుకోవచ్చు కదా. ప్రస్తుతానికైతే శ్రీకాంత్ గారి కొబ్బరాకులు, శ్రీకాంత్ గారి స్వాన్, శ్రీకాంత్ గారి ఫ్లవర్, అలాగే శ్రీకాంత్ గారి సింపుల్ ఫ్లవర్. చూడండి, ఎంజాయ్ చేయండి.